ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఇచ్చి పుచ్చుకోవడం, నమ్మకం అంటే ఇచ్చి పుచ్చుకోవడం, అభిమానం ఆప్యాయత అంటే ఒకరికి ఒకరై పంచుకోవడం. పాదయాత్ర అంటే ప్రజల బాధలను అర్థం చేసుకోవడం, వారికి అండగా నిలవడం, ఆసరాయిస్తానని భుజం తట్టి ధైర్యం చెప్పడం. వైఎస్ పాదయాత్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ఒక ఆశా కిరణంలా కనిపించింది. పీడకలను తరిమేసి సరికొత్త సూర్యోదయం వస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. పొద్దు పొడవక ముందే పనికి వెళ్లే కష్టజీవులు, అలా వెళ్తేనే గాని పొట్టగడవని బడుగు జీవులు, పని మానుకొని నిద్ర మానుకొని పగలు రాత్రి తేడా లేకుండా అతని కోసం ఎదురు చూశారు. రాజన్న కోసం, అతని పలకరింపు కోసం, అతని చిరునవ్వు కోసం, అతని మాట కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఆ కళ్లల్లో అలసట లేదు, చిన్న ఆశ ఉంది. ఆ ఎదురు చూపుల్లో స్వార్థం లేదు, అనంతమైన ప్రేమ ఉంది. చాలా ఇబ్బందిగానే ఉండదు, కానీ మేము కొంచెం పోరాడదాం. 6 దాఖలతోనే పోరాడాలి కదా సార్. నెలలు రేషన్ కార్డు లేవు, పనులు లేవు, కరెంట్ ఛార్జీలు ఏమో దిక్కు వాళ్ళ విధంగా వస్తున్నాయి. ఒక్క బల్బు ఉన్న ఎంత వస్తుంది? ఒక్క బల్బు ఉన్న 140 రూపాయలు ఒక్క బల్బు. నమ్మకంతో నువ్వు నడుస్తున్నప్పుడు, విశ్వాసం నీ వెన్నంటి నువ్వు నడుస్తున్నప్పుడు, నీ కాలిబాటలో ముళ్లే గరికలై దారి కాస్తాయి. నీ వైపు విసిరిన ప్రతి రాయి పూల హారమై నీ మెడను అలంకరిస్తాయి. నీపై ఎక్కుపెట్టిన ప్రతి బాణం నీ అమ్ముల పొదిలో క్షిపణిగా మారుతుంది. నీపై విరుచుకుపడిన కడగండ్ల వడగండ్ల వాన ఆశీర్వచనమై కురుస్తుంది. అలాంటి నమ్మకంతోనే వైఎస్ ప్రజల మధ్య నడిచారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని 1000 నిజం చేశారు. ఆ నమ్మకమే వైఎస్ ను మహానేతను చేసింది. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు ప్రజల మనసు తెలుసుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. గవర్నెన్స్ ద హ్యూమన్ ఫేస్ అంటారు. వైఎస్ పాలనకు ఒక మనిషి రూపం. అధికారం కోసం ప్రజల్లోకి అందరూ వెళ్తారు. అధికారం వచ్చాక ప్రజల్లోకి వెళ్లేవాడు నాయకుడు. అధికారం వచ్చాక గద్దెనెక్కుతారు. అధికారం వచ్చాక కూడా గద్దె దిగి ప్రజల వైపు నడిచేవాడు నాయకుడు. ఇదొక్కటే నేతకు మహానేతకు తేడా. ఇదొక్కటే ప్రజాప్రతినిధికి ప్రజల మనిషిని వేరు చేసే అంశం. చిరునవ్వు.